ఈరోజు దేవుని వాగ్దానము యహోవ సెలవిచ్చినదేమనగా నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము నాలుగవ వచనము సహోదరి సహోదరులారా మనకు సమస్య వచ్చినప్పుడు మన పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏం చేయాలో మనకు అర్థం కానప్పుడు మనము ఆశ్రయించాల్సింది దేవుణ్ణి మనము వేడుకోవాల్సింది దేవుణ్ణి మనము దేవుని ఆశ్రయించకుండా మనుషులను ఆశ్రయించినట్లయితే మనుషుల సహాయం కోసం ప్రాకులాడినట్లయితే చివరికి మనకు నిరాశ నిస్పృహే మిగులుతుంది దేవుడు ఈ విధంగా అంటున్నాడు దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి రండి రూకలు లేకపోయినను ఏమియుని ఇయకయే ద్రాక్ష రసమును పాలను కొనుడి ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు సతుష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వేయపరచెదరు మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణము దాని అందు సుఖింపనీయుడి చెవియొగ్గి నాయద్దకు రండి మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసెదను దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును అని ప్రీలారా యహోవ మీకు దొరకు కాలమునందు ఆయనను వెతకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి భక్తిహీనులు తమ మార్గమును విడవలను దుష్టులు తమ తలంపులను మానవలను వారు యహోవ వైపు తిరిగిన ఎడల ఆయన వారి అందు జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు వారు వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయువాడొకడునూ లేడు వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు మేలు చేయువారెవరనూ లేరు ఒక్కడైనను లేడు యహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగుచు పాపము వారికి అందరికీ నీ తెలివి లేదా పాపము చేయువారు బహుగా భయపడుతురు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షముననున్నాడు అని ప్రియులారా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని అందు బయలుపరచబడుచున్నది దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది ఎందుకనగా దేవుణ్ణి గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది దేవుడు అది వారికి విషదపరచెను ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు మరియు వారు దేవుణ్ణెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపనూ లేదు గాని తమ వాదములు ఎందు వ్యర్థులైరి అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు సహోదరులారా జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనాను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకూడని ఆయన చెప్పెను గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడనూ కఠినపరచబడుకుండునట్లు నేడు అనబడు సమయం ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి ఏలే అనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారమయ్యుందుము అని సహోదరి సహోదరులారా మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగుకు యుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడిగా నీవున్నావు గనుక నీకు స్తోత్రములు తండ్రి మేము మనుష్యులను ఆశ్రయించి మనుషుల సహాయం కోసం ప్రాకులాడి నిరాశ చెందే వారముగా కాక నిన్ను ఆశ్రయించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము మా హృదయములను కఠినపరుచుకొనక నేడు అనబడు సమయముండగానే ప్రతి దినమును ఒకరికొకరము బుద్ధి చెప్పుకొనొచ్చు మొదటి నుండి మాకున్న దృఢ విశ్వాసమును అంతము మట్టుకు గట్టిగా చేపట్టుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్